నమస్తే, నేను రఫి. వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రస్తుతం నాతో ఉన్నారు బాపట్ల పార్లమెంట్కి సంబంధించి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న నందిగం సురేష్ గారు, ఆయనతో మాట్లాడతాను. నమస్తే. బాగా ప్రచారంలో ఫుల్ టైట్గా ఉన్నట్టుండే స్కెడ్యూల్స్ మొత్తం. తప్పదు కదండి, తిరగాలి కదా. ఎలా ఉందండి స్పందన, ఎలా ఉంది ప్రజల్లో? చాలా బాగుందండి. ఎందుకంటే మా పార్టీ అని చెప్పడం కాదు కానీ చాలా అంటే చాలా అనగారిన వర్గాల నుండి ఎస్సీలు బీసీలు మైనార్టీలు అంటే మధ్యతరగతి పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు అనడానికి వాళ్ళు మాతో కరచాల ధర్మం చేసేటప్పుడు రెండోది మా వైపు చూసి మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళు నమస్కారం పెట్టినప్పుడు ప్రతిస్పందన కానివ్వండి, అదంతా కూడా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఈ సంక్షేమ పథకాలండి మెయిన్ ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ అనగానే ఎవరికైనా సంక్షేమ పథకాలే గుర్తొస్తాయి. ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హుడికి పేదకి అందాయా అంటే ఏం చెప్తారు? అందే. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వలన ఎవరో అరకొరా మేము మిస్ అయితే మిస్ అవుతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు కదా, నాకు ఇల్లు పట్ట రాలేదు అనేవాళ్ళు నేను చెయ్యొత్తండి అన్నప్పుడు ఎవరు ఒక్కళ్ళు కూడా చెయ్యొత్తకూడదని చెప్పారు. అదే విధానంలో కొనసాగుతూ ఉంది. అక్కడక్కడ టెక్నికల్ ఇష్యూ వలన కొంత ప్రాబ్లం నడిచింది, నడుస్తూ ఉంది. నెక్స్ట్ ఖచ్చితంగా అవన్నీ క్లియర్ చేస్తారు. 2019కి ముందు దాకా ఒక సామాన్యుడు, తర్వాత ఎంపీ. సామాన్యుడు అంటే ఏం చేసేవాడు నందిగం సురేష్ అంటే ఏం చెప్తారండి? నేను వ్యవసాయం చేసేవాడిని అండి, జీవనోపాధి. దానికోసం తప్పు చేయకుండా వ్యవసాయ పనులు కానీ నాకు చేత నేను పనులు చేసి పెట్టాను. ఎలా పడ్డారండి జగన్ గారి దృష్టిలో? ఎలా పడ్డారు? అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది? జగన్ గారిని కలవాలని ఒక కసి అండి, ఎప్పటికైనా కలవాలి, మాట్లాడాలా, ఒకసారి చేయి తాకాలనేది నా డ్రీమ్. అసలు ఆ డ్రీమ్ అనుకున్నప్పుడు సరే చాలా చోట్ల అవకాశాలు ట్రై చేశానులే కానీ ఈ ఓదారి పేత్రప్పుడు అలా ట్రై చేశానులే కానీ అక్కడ వర్కౌట్ అవ్వాల, చేసేదేం లేదులే అనుకున్నాను. అయినా కానీ జగన్ అన్న మీద ఇంట్రెస్ట్తో కొంచెం ఆ ప్రేమతో పార్టీ విషయంలో ప్రతి ఒక్క కార్యక్రమం పార్టిసిపేట్ చేసేవాడిని, కొంచెం యాక్టివ్గా పనిచేయాలని ఖచ్చితంగా చేశాను. అదే విధానంలో ఇక్కడ 2014లో రాజధాని ఇక్కడికి రావడం, అమరావతి అనే ప్రాంతంలో రాజధాని అనేది ఒకటి పెట్టడం, దానిలో అర్ధరాత్రి పొలాలు తగలబట్టడం, ఆ ఇష్యూలను నర్స్ చేయడం, అది నా మీద రుద్ది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనుకోవడం, అదే విధానంలో మనం ఎట్టి పరిస్థితులు ఇప్పుడు వాళ్ళ కుటుంబం వలన చాలా మేలు పొంది ఉన్నామండి, రాజశేఖర రెడ్డి గారి వలన. ఆ కష్టాలు అవన్నీ చూసాం. చూసిన తర్వాత అనిపించిందంటే ఒక కుటుంబం మీద నప్ప వేసి మనం బతికేయాలంత అవసరమే ఉంది, వాళ్ళ వల్ల లబ్ధి పొంది కాబట్టి ఎవరిని ప్రలోభాలు పెట్టినా వాళ్ళ మీద ఒక నింద అబద్ధం చెప్పాలనే ఆలోచనలు రాలేదండి, రాదు కూడా. ఎప్పటికీ ఇప్పుడు కాదండి, ఎప్పటికీ రాదు. ప్రాణం ఉన్నంత వరకు జగన్ అనే శబ్దం తప్ప మరొకటి నా శ్వాస ద్వారా నా గుండె ద్వారా బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఇదిలో అప్పుడు టీడీపీఐఎంలో పోలీసు కానీ రాజకీయంగా కానీ కక్ష సాధింపులన్నీ కూడా జగన్ అన్న దృష్టిలో పడడం, ఒకరోజు మాట్లాడడం, మాట్లాడిన తర్వాత అప్పుడు చెప్పారు ఏ ఊర్లోనైతే అవమానపడ్డావో ఆ ఊర్లో ఖచ్చితంగా నీకు గౌరవం పెంచుతాను, ఏ పోలీసులు అయితే నిన్ను ఇబ్బంది పెట్టారో అదే పోలీసులు సెల్యూట్ చేసి నీకు సెక్యూరిటీగా ఉండే రోజు తీసుకొస్తానని ఆ రోజే మాటిచ్చారు. నేను కొంచెం ఏదో చిన్న చితుకు ఏదో ఇస్తారేమో అనుకున్నాను కానీ ఇంత గొప్పగా ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళ్లి దేశ ప్రధాని పక్కన కూర్చోబెడతారని నేను అనుకోవాలా. ఏదైనా దేవుడు జగనన్న రూపంలో మా ఇంటికి వచ్చాడు. ఎలా అనిపించిందండి ఆయన ఇచ్చిన సపోర్ట్ మీకు? ఎందుకంటే చాలా రేర్ ఉంటుంది జగన్ గారితో ర్యాప్ పెంచుకోవటం అంటే. ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకు కూడా సాధ్యపడిన పరిస్థితి. అటువంటిది మీకు ఆ అవకాశం దక్కింది, ఆ ప్రేమ కూడా దక్కింది మీకు. సో ఎలా అనిపిస్తుంటుంది మీకు? చాలా చాలా హ్యాపీగా ఉంటుందిలే కానండి, అప్పుడప్పుడు ఒక భయం, రెస్పాన్సిబిలిటీ, అప్పుడప్పుడు ఒక భయం. ఏ భయం అంటే ఎప్పుడన్నా చేజారుతానేమో అనే భయం. భయంతో రీజన్ ఏం లేదండి, మనకి కొన్ని పరిణామాలు చూస్తా ఉన్న వాతావరణంలో ఏదన్నా స్ట్రగుల్ అయితే, ఏదైనా ఇబ్బంది వస్తే ఒకసారి మనల్ని ఏదో అనుకొని పక్కన పెట్టారని రకరకాల ఇప్పుడు ప్రచారాలు కూడా నడిచినాయి. మీ దృష్టిలో కూడా వచ్చి ఉంటే మీ ఛానల్లో కూడా ఒకరోజు న్యూస్ వేసినట్టున్నారు. అందులో భాగంగా అలాంటివి విన్నప్పుడల్లా కొంచెం గుండె భారంగా అనిపించేది. ఏదేమైనా మనం జెన్యున్గా ఉన్నాం జగనన్న పట్ల,
ప్రేమ కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు అని ఆయనకు తెలుసు. మీ పార్టీలోనే కొంతమంది మీ అన్నని జగన్ అన్నని దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది, ఆ రకంగా కూడా అడుగులు చాలామంది వేశారు అని కూడా విన్నాను. వాస్తవమేనా, ఇది వాస్తవం ఉందా? ఇందులో నడిపారు నాకు కూడా కొంత తెలుసు, అర్థమైంది. నేనైతే ఒకటండి, నాకు జగన్ అన్న పట్ల ఉన్నది మోసపూరితమైన ప్రేమ అయితే దేవుడు ఊరుకోడు, ఎప్పుడప్పుడు ఆడడం చేస్తాడు. నాకున్నది స్వచ్ఛమైన ప్రేమ, ఏమి ఇచ్చినా ఊపాను. రీసెంట్గా ఎంపీ సీటు ఇచ్చే దాంట్లో కూడా జగన్ గారిని కలిసి చెప్పాను, అన్న సర్వేలో నాకు ఏదైనా కొంచెం ప్రాబ్లం అయ్యి గెలవడనో లేకపోతే వర్క్ పర్ఫెక్ట్గా లేదనుకుంటే మీరు హ్యాపీగా డిసిషన్ తీసుకోండి అన్న, కాకపోతే నేను ఎప్పుడూ మీ పక్కన ఉండాలనేది నాకు ఇష్టం, అవసరమైతే మంచి డ్రైవింగ్ చేయగలను, డ్రైవర్ కానీ మీకు ఆడుంటాను, నన్ను నేను మాత్రం మీతో ఉండాలనుకుంటున్నానే తప్ప పదవుల కోసం కాదన్న, ఏది అర్జించో ఆశించో మాత్రం కాదన్న అని చెప్పాను. నవ్వాడు, నవ్వి అట్లా మాట్లాడబాక అన్నారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు పోయినసారి 2019లో గెలిచారు. గెలిచిన తర్వాత నియోజకవర్గానికి పార్లమెంట్ పరిధిని ఏం చేశారు, డెవలప్మెంట్ ఎటువంటి డెవలప్మెంట్ చేశారంటే ఏం చెప్తారు? భారీగా అయితే మనం చేయలేదే కానండి, మనకు వచ్చిన నిధులు రూరల్గా ఎక్కువ శాతం డెవలప్ చేసిన సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అదేవిధంగా బాపట్ల అద్దంకి రేపల్ల చీరాల టౌన్ స్ట్రీట్ లైటింగ్ అంతా మనమే వారంటీతో 3 ఇయర్స్ వారంటీతో చేశాం. అదేవిధంగా కొన్ని గ్రామాలకి లింక్ రోడ్లు అవన్నీ కూడా మనమే చేసి పెట్టామండి. నాకు చేతనైన దాంట్లో నేను బెస్ట్గానే చేశాను అనుకుంటాను. బెస్ట్ అంటే బెస్ట్ కాదు కానీ 100% ఉంటే 60% చేయగలిగాను. ఈసారి అందులో కొత్త అన్నీ మనకు తెలియవు, తెలుసుకోవడానికి టైం పట్టింది. ఒకవేళ చేయలేకపోతే అది వేరు, కానీ ఏదన్నా మన వలన చిన్న మిస్టేక్ ఏర్పడి అది ఇంకో రకంగా వెళ్ళిందనుకోండి ఇబ్బంది లేదని చెప్పి చేయగలిగిన వరకు చేశాను. ఖచ్చితంగా చేసిన దాంట్లో అంత తృప్తిగా లేనిలే, కానీ నెక్స్ట్ భగవంతుడి దయ వల్ల, జగన్ అన్న దయ వల్ల, ప్రజల దయ వల్ల గెలిస్తే మార్కనే చూపించాలని మాత్రం కసి ఉంది. 2019లో మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత కరోనా అనేది వచ్చేసింది. చాలామంది ఆ కరోనా అనే దాంట్లో చాలామంది బాధపడ్డారు, ఎంతోమంది నిస్సహాయులైన పరిస్థితి. అటువంటి టైంలో మీరు ఎలా అండగా నిలిచారు, మీ పార్లమెంట్ పరిధి ప్రజలకి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నా పార్లమెంటే కదండి, స్టేట్ వైడ్ నేను మా పార్లమెంట్ నుంచి వచ్చిన కొంతమంది స్టేట్ వైడ్ నుంచి ఎక్కడి నుండి అయినా కానీ, విజయవాడ నాకు తెలిసిన హాస్పిటల్లో జాయిన్ చేశాను, నాకు తెలిసిన హాస్పిటల్లో బిల్లులు కట్టాను, నాకు తెలిసిన హాస్పిటల్లోనే ఇప్పటికీ ఆంధ్ర హాస్పిటల్ రమణమూర్తి గారు చైర్మన్ గారు చాలా పెద్ద బిల్లు ఉందండి, అక్కడ కట్టాల్సింది కూడా నేను కోవిడ్ టైంలో నా బంధువులు ఎవరు, నా రక్త సంబంధికులు ఎవరిని నేను జాయిన్ చేయాలి, అట్లా తెలిసిన వాళ్ళని జాయిన్ చేసి అనునిత్యం ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి పార్లమెంట్ పరిధిలో, విజయవాడ పరిధిలో అనుకూలంగా ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా రోజు ఒక 1000 మంది మినిమం 1000 మందికి బిగ్టాస్ కదండి, మినిమం 1000 మంది నేనే మా ఇంట్లోనే వండించి మేము పార్సిల్ తెప్పించేవాళ్ళం, మా వైఫే వండి అంతమందికి వండుద్ది, అంతమంది కానీ భోజనం వండి పెట్టడం ఇష్టం అమ్మకి, తను అట్లా చేసి పెట్టింది. కోవిడ్ టైంలో అదంతా కూడా ఫుడ్ విషయంలో కానీ మనీ విషయంలో కానీ, కోవిడ్ టైంలో అయితేనే బిగ్ పెద్ద అమౌంట్ ఇంట్రెస్ట్కి తీసుకొని మరీ పేదోళ్ళకి వాడాను. ఇప్పటికీ దాని తాలూకా కొంత వడ్డీ కడతా ఉన్నా. రాజకీయాలు ఉంటే కష్టమే కదా, ఇవన్నీ కూడా ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు 2019లో వచ్చారు కదా, మీరు గెలిచారు కదా, గెలిచిన తర్వాత కొత్త మొత్తం మీకు రాజకీయాలకి కొత్త ప్లస్ ఒక బాధ్యత మీ తల మీద కూర్చొని ఉంది. ఒకవైపు ఏమో జగన్ అన్న దగ్గరేమో మంచి పేరు రాబట్టుకోవాలి, ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ఒక ఇదిని ఖచ్చితంగా నెరవేర్చాలి. సో అటువంటి టైం అది మీకు, సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు మీరు? నేను ఒకటేనండి హ్యాండిల్ చేయగలిగామంటే, నేను అది ఏంటంటే మనం స్వచ్ఛందంగా చేయగలుగుతున్నాం, చేయగలిగిందే చెప్దాం, ఆయనకైనా చేయలేని దాన్ని చేయలేదు చేయలేకపోయామని చెప్దానికి ఇష్టపడ్డాను. అంతేగాని దాన్ని ఎక్కడో చోట డ్రాప్ చేసి ఆహా ఓహో బ్రహ్మాండం అని అబద్ధాలు చెప్పాలి లేకపోతే జనాలకి ఏదో ఒకటి చెప్పాలనే భావం అయితే లేదండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు ఇష్టం మొదటి నుండి. చేయగలిగిందే అక్కడ మెహర్బానీ కోసం అప్పులో తప్పులు అన్నట్టు కాకుండా నేను ఏది అట్లా చెప్పదలుచుకోలేదు, చేయగలిగిన దాన్ని చేయగలిగాను, చేసిన దాన్ని చేసి చెప్పాను. అదేవిధంగా జగన్ గారి దగ్గర కూడా అలానే ఉన్నాను,
దాన్ని పెంచుకోవడానికో లేని దాన్ని క్రియేట్ చేయడానికో ఎక్కడ ఎప్పుడు ఇష్టపడలేదు. ఏందండి ఇసుక దందా ఏదో చేస్తున్నారంట ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మీ మీద. నేనేమన్నానండి, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఇంకా ఎవడన్నా అని నేను అన్నది ఏంటంటే, మనకి నార్కో టెస్టులు ఉన్నాయి తెలుసు కదా, నేను పర్మిషన్ తెచ్చుకుంటా కోర్టుకి వెళ్ళి, నేను తెచ్చుకుంటా, నా మీద ఆరోపణలు చేసే వాళ్ళని తెచ్చుకోమానండి. ఇద్దరు నార్కో టెస్టులకి వెళ్దాం, అందులో 99% మీకు తెలుసా, 99% నిజాలే చెప్తారనేది. నేనే లెక్క కోర్టుకు వెళ్ళి నేనే పర్మిషన్ తెచ్చుకుంటా, మీరు తెచ్చుకోండి రండి. లేదు మీకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నేను ప్రమాణం చేస్తే మీరు చేయండి మీ పిల్లల మీద, చంద్రబాబు నాయుడు మానవుడి మీద చంద్రబాబు చేయమని, నా పిల్లల మీద నేను చేస్తానని చెప్పి ఇప్పుడు అయినా నేను దాన్ని కట్టుబడి ఉన్నా. అందులో అనుమానమే లేదు, ఎవడొచ్చినా రాజీ మాత్రం పని. నేను చేయని దానికి ఓ ఉద్దండరాయణపాలెం ప్రాంతంలో ఒక ఇసుక రీచ్ ఉంటే దాన్ని ఏదో బతకాలని ఆలోచన. నేనైతే దిగజారి బతకాల్సిన అవసరం నాకైతే లేదండి. నాకు వ్యవసాయ పనులు చేసుకొని బతకడం వచ్చు, అవసరం అయితే కూలీ నాలి చేసుకొని బతుకుతా, అంత అవసరమే ఉంది. ఎవరినైనా మట్టిలోనే పెడతారు, తీసుకెళ్ళి కోటేశ్వరుని ఆకాశంలో పెట్టరు, మనల్ని తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టరు. ఎవరినైనా కొంతమందిని తగల పెడతారు, కొంతమందిని పూడిపెడతారు, అంతే కదా. ఎంత సంపాదించినా కాబట్టి మనం ఏదో సంపాదించేసి ఆకాశం ఎత్తున బాగుపడిపోయి సంపాదించుకోవాలనుకో అనే ఇది మాత్రం నా మనసులో లేదు. రైట్, ఏందండి ఒక 100 కోట్లన్నా సంపాదించుంటారా ఎక్కువే ఏమన్నా? మళ్ళీ చెప్తా ఉన్నా, 100లో అంటే ఒక 10% అంటే ఒక 10 కోట్లు, లేదు ఒక 5 కోట్లు ఇవ్వమనండి. నేను ఎక్కడైనా సంతకాలు పెడతా, లేదు మా ఇంట్లో వాళ్ళు ఎవరి పేరు మీద ఉంటే అయ్యానే పెడతాం. లోన్లో పెట్టి నాకు శాలరీ వచ్చింది, నేను లోన్లో పెట్టి 2-3 ప్రాపర్టీ వేసుకొని లోన్లు కడతా ఉంటే దాన్ని పట్టుకొని అక్కడ స్థలం కొన్నారు, అక్కడ కారు కొన్నారు, ఏమన్నా కొట్టుకొచ్చి కొన్నాయి కాదు కదా, అప్పులు చేసో బ్యాంకు లోన్లు పెట్టి కొనుక్కున్నది, దానికి ఎందుకు ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఏమన్నా 100 కోట్ల ఆస్తులు ఉన్నాయా, లేదు ఉన్నాయి అనుకున్నాడు కూడా 100 రూపించవచ్చు, లేదంటే నా ఎదురుగా వచ్చి ఏదైనా ఎంక్వైరీ చేసుకొని ఆడికి ఆస్తులు ఆడించవచ్చు, ఎంక్వైరీ చేయమనొచ్చు. లేదనుకోండి యథావిధిగా నార్కో టెస్టులు చెప్పాను కదా ఇందాక, దానికైనా సిద్ధమే. సురేష్ గారు గెలిచిన తర్వాత అందుబాటులో లేరు నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో, అలాగే ఎక్కువగా తాడేపల్లి ఇంట్లో అక్కడే ఉండేవాళ్ళు కానీ ఏదో ఊరిక అలా అలా వచ్చి విజిట్ చేసి వెళ్ళేవారు అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు, వాస్తవమేనా అండి? అది 2 సంవత్సరాలు కరోనాలో పోయింది, గెలిచిన 6 నెలలకే కరోనా, ఫస్ట్ 6 నెలలు బాగా నియోజకవర్గంలో అంటిపెట్టుకొని మరీ ఉన్నాం, 2 సంవత్సరాలతో కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు అక్కడే పోయింది. ఇక లాస్ట్ 3 సంవత్సరాలు ఏంటంటే అండి, నియోజకవర్గాల్లో ఎక్కువ తిరగలేదు అనేది జనాలు ఎంతవరకు అనుకుంటున్నారు లేదో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా ఎవరు పిలిచినా, దేనికి పిలిచినా, ఎవరు ఏ కార్యక్రమాన్ని పిలిచినా వెళ్తూ ఉంటాను. ఒకటి. రెండోది ఏంటంటే అండి, మనకి జగన్ గారు ఇచ్చిన పోస్ట్ చిన్నదేం కాదు, అందులో ఎస్సీసీలు ఇచ్చారు. రాష్ట్ర వారీగా మనం తిరగాలి, అక్కడ ఏదైనా ప్రెస్ మీట్లు ఉంటే మాట్లాడాలి, రాజధాని ఇష్యూలు ఏమైనా ఉంటే మనమే మాట్లాడుతూ ఉంటాం. రెండోది, ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టినా, స్టేట్ వైడ్ ఇష్యూస్ ఉన్నా, ఏదన్నా ఉంటే దాని నిమిత్తం మనం ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా కూడా అనుచర గణానికి వెంటనే వాలిపోతాడు సురేష్, ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, పోలీస్ స్టేషన్ కాదు ఎక్కడికైనా వెళ్ళిపోతారు అనేది ఉంది. సో ఎందుకండి అంత ప్రేమ ఏంటి అసలు, ఏంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు కదా మీరు, ఎవరికి ఏ సమస్య ఉన్నా పట్టించుకోవాలనేది నా తపన, నన్ను ఎవడో పట్టించుకోలేదు కాబట్టి నేను అట్లా ఉండాలనుకుంటా ఉన్నా. సరే నా వైపు వాళ్ళు తప్పు చేసినా, అటువైపు వాళ్ళు తప్పు చేసినా వెళ్ళాలి, మాట్లాడాలి, సమస్య పరిష్కరించాలి అనేది నా ఆలోచన. అంతే తప్ప మనం ఏదో లేని దాన్ని క్రియేట్ చేసి మాట్లాడే ఆలోచన కూడా నాకు లేదు, అలాంటి భావాలు కూడా కాదు. ఏది ఏమైనా నేననేది ఏంటంటే, ఇప్పుడు నా వర్గమే తప్పు చేసింది అనుకోండి, దాన్నైనా క్లియర్ చేసుకోవాలని అవసరం ఉంది కదా మనం, లేదా అవకాడ వ్యక్తి తప్పు ఉంది మనం చెప్పాలని అవసరం ఉంది కదా. అంతేగాని దాన్ని ఏముందిలే అని చెప్పి మనం మీడియాలోనేమి ఎనీటైం ఫోన్ ఎత్తాను ఎవరికైనా సమస్య పరిష్కరిస్తానని చెప్పేసి తీరా చూస్తే దాక్కుని తిరిగితే అవ్వదు కదా. మనం అవసరానికేం ఓటు అడుగుతాము, ఆడి పని వస్తేనే ఆడికి 100 రకాల రాజకీయాలు అంటగట్టేస్తూ ఉంటాం. నాకు అది నచ్చల, నేను భరించడానికని సిద్ధమే, కానీ లేని దాన్ని ఎవడో ఏదో అనుకుంటే దాన్ని తీసుకొచ్చి వీడికి ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా వెళ్తారు, ఖచ్చితంగా ఎలాంటి రాజకీయ అంశం ఉన్నా కూడా మీకు సంబంధం లేదు. చాలామంది టీడీపీ వాళ్ళకి కూడా అట్లా హెల్ప్ చేశానండి, జగన్ అన్న నాకు చెప్పింది అదే, మామూలు వ్యక్తులందరికీ టచ్లో ఉండాలి, నువ్వు ఎవరి సమస్యను పరిష్కరించాలి, నీ దగ్గరకు వచ్చిన కులం అడగొద్దు, ప్రాంతం అడగొద్దు, మతం అడగొద్దు, పార్టీ అడగొద్దు అని చెప్పాడు. రాజకీయాల్లో వచ్చిన గిట్టుబాటు అయిందా ఏమన్నా?
నాకు అలా నాకు రాజకీయాలు వచ్చినాక చాలా కోల్పోయాను. ఆస్తుల్లో ఉందండి, మన టైం బాగుంటే ఎప్పుడైనా వస్తాయి. విలువలు గౌరవాలు మనం అసలు మన సంబంధాలు ఉండవు. కొన్ని విషయాలు మనకి ఏ విషయంలో ఎంట్రన్స్ ఉండదు, మనం అందులో మన ప్రమేయం కూడా ఉండదు, కానీ ఆటోమేటిక్గా తెచ్చి మన మీద రుద్దేస్తూ ఉంటారు. గతంలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 4 వైసీపీ, 3 టీడీపీ గెలుచుకుంది. ఈసారి వైసీపీ ఎన్ని గెలుచుకునే అవకాశం ఉందంటారు? అంటే టీడీపీ వాళ్ళు సర్వే చేయించుకుంటే నా ఇదని చెప్తున్నారండి. మేమైతే 7 నియోజకవర్గాలు బాగున్నాయి అనుకుంటున్నాం. 7 బాగున్నాయి. అందుకే యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారు మీ ప్రత్యర్థి, ఇది ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం, ఈ పార్లమెంట్ నియోజకవర్గం అని ఇక్కడికి వచ్చినట్టు ఒక టాక్ ఉంది. వాళ్ళే గెలుస్తారని వాళ్ళు క్లారిటీ ఉన్నట్టున్నట్టున్నారు దీనికి సంబంధించి. ఇప్పుడు దైవాధీనం మోటార్ ఫీల్డ్ అని మనం బైక్ వేసుకొని బయలుదేరుతాం. చీరాల వెళ్ళాలన్నా బాపట్ల వెళ్ళాలన్నా మధ్యలో యాక్సిడెంట్ కాకుండా ఉండాలి. యాక్సిడెంట్ కానిపండి వెళ్ళింది, యాక్సిడెంట్ కానిపండి ఆగిపోద్ది, అంతే కదా. ఎవళ్ళైనా గెలవాలని వస్తారు. గెలిపోవడం ప్రజలు దేవుడు నిర్ణయిస్తారు. రేపు పొద్దున జూన్ 4 తారీఖు తెలిసిపోద్ది కదా కంగారే ఉంది. అదే మీకు ప్లస్ రైట్. ఇక ఈ నియోజకవర్గ పరిధిలో మీరు గెలవంగానే నెక్స్ట్ దేని మీద దృష్టి పెట్టి ఆ పని కంప్లీట్ చేయాలి అభివృద్ధి పరంగా అనేది ఉంది మీ మనసులో? నేను గతంలో బాపట్ల చీరాల టూరిజం స్పాట్ కింద డెవలప్ చేయాలని చెప్పి నా పట్టుదలని దాని మీద ఫోకస్ ఉంది. ఫస్ట్ ఫోకస్ అది. తర్వాత మా అన్న రఘుపతి అన్న ఏంటో మెడికల్ కాలేజ్ బాపట్లకు ఉంది కాబట్టి మా అన్న రఘుపతి అన్న కోన రఘుపతి గారు ఏమన్నారంటే ఏ రోజుకైనా బాపట్లకు ఎయిర్పోర్ట్ తెస్తాం అని మా అనేసాడు స్టేజ్ మీద. తమ్ముడు నేను కలిసి అని చెప్పాడు. ఖచ్చితంగా దాని విషయంలో కూడా అన్నతో కలిసి జగన్తో మాట్లాడుకొని ఏదో రకంగా ఆ కోరిక నెరవేర్చుకుంటాను. 2019 చూసుకుంటే కొంచెం తక్కువ మెజార్టీతో గెలిచారండి మీరు. ఈసారి ముగ్గురు అటాక్ చేస్తున్నారు, ఒకవైపు టీడీపీ బీజేపీ, మరోవైపు జనసేన, ఇంకోవైపు కాంగ్రెస్ కూడా ఉన్న పరిస్థితి. ఎలా హ్యాండిల్ చేయబోతున్నారండి ఈ సినారియోస్ని ఓవరాల్గా? సకల రోగాలు ఉన్నవాళ్ళు 10 వచ్చినా పౌష్టికంగా ఉన్నవాడు ఒకడున్నా ఒకటే, అంతే కదా. ఇప్పుడు సకల రోగాలు ఉన్నవాళ్ళు 10 కలిసి పౌష్టికంగా దండిగా గట్టి జిమ్మబడి కలిగిన వ్యక్తిని పోరాటం చేసి ఏం సాధించగలుగుతారు? అట్లానే వాళ్ళకి పార్టీలో ఎవరికి ఏ స్టాండు లేదు, ఎవరికి ఎటువంటి పరిపక్వత లేదు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ పేరు చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పగానే ఏం గుర్తుకొచ్చింది? మోసాలు, అబద్ధాలు, ఇంకా నమ్మే ఓపిక లేదని చెప్పి ప్రజలు డిక్లేర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయి పనిచేస్తామన్నాడు కాబట్టి ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు మనిషి ఆ మనిషే కావాలని అతనే జనసేన పెట్టించి ఇట్లా చేస్తామన్నాడేమో అని చెప్పి అనుకుంటామన్నారు. ఇక బీజేపీ మన రాష్ట్రంలో లేనిది. అంటే వీళ్ళు ముగ్గురు బలహీనపడి ఇంకో బలహీన పార్టీని తెచ్చి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో తెచ్చి ఇక్కడికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, సేఫ్ జోన్లో 2 పార్టీలను అడ్డం పెట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇది మిస్ అయితే ఇది మిస్ అయితే ఇది ఇట్లా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో ప్రజలే, ఆయన నమ్మేది ప్రజల్ని, దేవుణ్ణి, నాయకులని విషయంలో కూడా కాదండి, ప్రజల్ని దేవుణ్ణి నమ్ముకుంటాడు. వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా, ఏ నిర్ణయం ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటారు, అందులో అనుమానమే లేదు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియదేముంది, ఏదన్నా అనుకున్నాడంటే సాధించే వరకు నిద్రపోడు, ఒక మాట అన్నాడంటే నెరవేర్చే వరకు నిద్రపోడు. ఢిల్లీలో ఏం పోరాడారు నందిగం సురేష్ మన రాష్ట్రం కోసం, మన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం కోసం అంటే ఏం చెప్తారు? నేను మాట్లాడిన 2 కూడా ప్రత్యేక హోదాపైనే మాట్లాడాను. దాని గురించి కొత్త మళ్ళీ దానికి తోడు ఒకసారి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ గురించి మాట్లాడిన మరుసటి రోజు 1200 కోట్లు ఎంత స్టేట్కు రిలీజ్ చేశాను. కొత్త అయినప్పటికి కూడా మనం మాట్లాడాల్సిన పాయింట్లన్నీ కూడా మనం మాట్లాడాము. ఖచ్చితంగా ఆ విషయంలో సక్సెస్ కానప్పటికి కూడా మేము మాట్లాడగలిగేది మాట్లాడాము. కుటుంబ మేనిఫెస్టో చూసారా అండి? సూపర్ 6 నేను అది చదవనండి. ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, అదే ఇప్పుడు తెలంగాణలో అదే పక్క రాష్ట్రాలు 2 స్కీములు పట్టుకొచ్చి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ కూడా ఇవ్వడానికి వీల్లేదు, రాష్ట్రం సమస్యలు పాలైపోద్ది, ఇలా డబ్బులు పంచితే పేదవాళ్ళందరూ సోంబేరులు అవుతారు, సోమరిపోతులు అవుతారు, డబ్బులు ఇవ్వడానికి వీల్లేదని మాట్లాడాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలను కాపీ కొట్టి డబుల్ ఇస్తాను త్రిబుల్ ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఇచ్చే పనివాడు అయితే 2014 ఇచ్చిన హామీలు 19 నెరవేర్చాలి కదా, అవి నెరవేర్చకపోగా ఇప్పటికప్పుడు అంటే చూడటానికి వినటానికి ఇంపుగా ఏముంటాయి అని చెప్పి మేనిఫెస్టోలు 2-3 రెడీ చేసుకుంటాడు, అడుగుతాడనమాట. ఏది పెడితే బెటర్ ఉంటుందంటే పక్కన ఉంటారు బ్యాండ్ మేళం వేసి
ఆ బ్యాష్ చెబుతారు ఇది చెప్పండి సార్ అని చెప్పి ఆయన తీసుకొచ్చి దాన్ని చెబుతాడు. చెప్పినప్పుడు ఏంటి జనాలు నమ్మే పరిస్థితి ఉండదు. ఒకవేళ నమ్మారనుకోండి 2014-19 ఏం జరిగింది? అదే చేస్తాడని ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి ఈ వ్యక్తిని నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు విశాఖలో ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖ నుంచే పరిపాలన మొత్తం అంటున్నారు జగన్. చాలా దూరం కదండి ఇక్కడ నుంచి విశాఖ. అంటే మీకు ఏమన్నా దాని గురించి ఏమన్నా మనసు అంటే నేను అనేది ఏంటంటే అండి, ఢిల్లీ కూడా మనకు ఆ చివరినాడ ఉంది, సెంట్రల్లో ఏం లేదు. సెంట్రల్లో ఉంటే ఎక్కడ ఉండాలో తెలుసు కదా మీకు. హైదరాబాద్ కంచుల్లోనే హైదరాబాద్ పక్కన ఉండాలి సెంట్రల్లో ఉండాలనుకుంటే. కానీ ఢిల్లీ కూడా మనకు ఎక్కడ ఉంది, పనులు ఏం ఆగుతున్నాయి, వెళ్తున్నారు పనులు చేసి ఎక్కడున్నా కూడా పనులు పూర్తి చేస్తారనే నమ్మకం ఉంది. ఇవాళ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పాలన మన ఇంటికి వస్తూ ఉంది. ప్రతిరోజు రాజధాని ఇష్యూ, రాజధాని ఇష్యూ, రాజధాని రాజధాని ఎక్కడున్నా అసలు సంబంధమే లేదు, సంబంధమే లేదు. మీ సామాజిక వర్గం మీతోనే ఉందా అంటే? నాకు ఓట్లు వేసిన ఒక సామాజిక వర్గం కాదు కదా, అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు. అంటే కమింగ్ టు యువర్ సామాజిక వర్గం, అంటే అదే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి వాట్ యూ సార్? ఖచ్చితంగా ఉన్నారండి, అరకొర అన్నిట్లో ఉంటారు, అక్కడ ఎక్కడ వెళ్తూ ఉంటారు. ఆల్మోస్ట్ దాదాపుగా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. మైనార్టీలు, మైనార్టీలు ఎందుకు పోతారండి? ఇప్పుడు మైనార్టీలు అసలు చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి లేదు, కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాంగ్రెస్ని నమ్ముతారు, కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ని నమ్మరు. అదేవిధంగా బీజేపీని అసలు నమ్మరాళ్ళు. బీసీ సామాజిక వర్గం కీ రోల్ ప్లే చేస్తుందండి, అలాగే జగన్ గారు కూడా బీసీలని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. మనం చూసాము కూడా బీసీలకి ఎక్కువ సీట్లు కేటాయించడం కావచ్చు, ప్రతి అంశంలో కేరింగ్గా ఉంటారు. సో ఆ సామాజిక వర్గం మీకు అండగా ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా 15 మంది మినిస్టర్లో ఎస్సీలు బీసీలే ఉన్నారు, ఎవరు ఎక్కువ వేరే ఎవరో లేరు. 15% బీసీలకి 15 మినిస్టర్ పదవులు ఇచ్చారు. అదేవిధంగా మొదటి నుంచి బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ కలిగించాలని చెప్పి అందులో భాగంగానే వాళ్ళ ఆయన అంత గొప్ప డిసిషన్ తీసుకున్నారు. అందులోనూ బీసీలు అంటే మాకు ఆల్రెడీ బంధువులు, అందులో అనుమానమే లేదు. ఖచ్చితంగా మాకు ఆ బ్లడ్ అనేది రిలేషన్ కాబట్టి ఖచ్చితంగా నాకు అండగా ఉంటారని ఖచ్చితంగా నమ్ముతా ఉన్నారు. ఒకే ఒకటండి, దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల, ఎస్టీల పట్ల వాళ్ళకి ఏదన్నా చేయాలా, నేనుండగానే ఏదన్నా మేలు చేసేయాలా, తర్వాత ఎవడు పట్టించుకోడేమో, పట్టించుకోకపోతే అనే భయంతో ప్రతి ఒక్కడికి ఇమ్మీడియట్లీ మేలు జరిగిపోవాలా అనే కాన్సెప్ట్ ఎత్తుకున్నారు. అది మనసులో ఎంత బాధ పెయిన్ ఉంటేనే అది మనసులోంచి బయటకు వచ్చింది. తీజీగా ఎవరు ఇలాంటి డిసిషన్ తీసుకోలేదు, తీసుకున్నాడు కాబట్టి ఆయనకు ఆ మనసులో ఆ పెయిన్ అదంతా ఉంది, అది నెరవేర్చాలని ఆయన చూస్తా ఉన్నాడు. ఫైనల్గా మీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? ఒకసారి అవకాశం కల్పించారు, మళ్ళీ రెండోసారి అవకాశం ఉంది. పూర్తిగా నేను పార్లమెంట్లో డెవలప్ చేసిందంటే తృప్తిగా లేను, అందులో అనుమానం లేదు. ఖచ్చితంగా తృప్తిగా ఉండాలంటే నాకు రెండో అవకాశం ఇవ్వాల్సిందే, ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ మీరు చెప్పుకునే లెవెల్లో ఖచ్చితంగా డెవలప్ చేసి తీరుతాను. రైటండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మరోసారి అవకాశం ఇవ్వండి, చేసిన అభివృద్ధి చాలా మిగులుంది, అదంతా కూడా కంప్లీట్ చేస్తాను. నేను బాగా సంతృప్తి చెందుతాను, మిమ్మల్ని కూడా తృప్తిపరుస్తాను అభివృద్ధి పరంగా అంటున్నారు నందిగం సురేష్ గారు. ఇది వాటి లీడర్, దిస్ ఇస్ రఫీ. నమస్తే.